మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ప్రజలకు అండగా ఉంటారని ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి తదితర ప్రాంతాల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ చేపట్టిన ప్రజాగలం ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని అభ్యర్థించారు. మన జిల్లా హెడ్ క్వార్టర్ ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు తీసుకుని ఖచ్చితంగా మేము మీ వెంట ఉండి అడుగులు వేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీస్తున్నాం. చంద్రన్న ఉన్నప్పుడు పేదల కోసం ఇల్లు కట్టించాడు. కిట్కో ఇల్లు, చంచి గ్రానైట్ రాళ్ళు, అసలు ఆ కిచెన్లు, ఆ ఇల్లు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యపోయారు. పేదవాళ్ళకి ఇంత చక్కటి రోజు కార్యక్రమం చేస్తే మధ్యలోనే ఎలక్షన్లు వచ్చాయి, పంపిణీ చేయలేకపోయాం. కానీ ఈ వచ్చిన ప్రభుత్వం దగ్గర మంచి అవకాశం ఉంటుంది. ఇల్లు ఉన్నాయి ఒక పక్కన, ఆ రోజు లిస్టులు రాశాం, వాళ్ళందరికీ కూడా ఇచ్చేసింటే నిరుపేదలు ఈ రోజు సంతోషంగా